గాని ఆయన మేధస్సుతోటి రాబోయే ముందు చూపుతోటి మరి ఈ దేశ సంపదను పెంచుకుంటా మనకు ఏదో సంక్షేమ ఫలాలను ఇస్తుందో మరి ఆ సంక్షేమ ఫలాలను మరి ప్రజలకు ఇచ్చే విధంగా అంటే ప్రభుత్వాలు దివాలు తీసి అప్పులు చేయకుండా ఆయన ఆలోచనతోటి మరి మంచి ఆలోచనతోటి ఇవాళ మనకు ఏదైతే మరి ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు మనకు పెన్షన్లు కానీ కేంద్రం మీద వాటా ఉంటుంది, అదేవిధంగా ఉచిత రేషన్ కానీ ఇప్పుడు మన కరోనా అప్పుడు మనందరికి ఉచిత బియ్యం సాల్వ్ చేసిండు, ఇప్పటికి ఇస్తా ఉన్నాడు కరోనా అయిపోయినా ఇంక 5 ఏళ్ళ దాకా కూడా ఉచిత బియ్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దేశంలో పేదవాళ్ళు మరి వాళ్ళు ఒక్క పూట కూడా పస్తులుండద్దు అనే ఆలోచనతోటి ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఉపాధి హామీ కూలీలకు 300 పెంచిండు, ఇది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ తర్వాత మీకు 300 వస్తుంది. అదేవిధంగా దీంట్లో ఎవరైతే మన అమ్మలు పెద్దలు పెద్దమ్మలిగిన ఉన్న వయసులో ఉన్నోళ్ళు జర పాపం చూసి చూడకుండా కొందరు చేత కాదు ఏదో చేస్తే మరి వాళ్ళు ఇంత వాళ్ళకి ఇంటి ఖర్చులు వెళ్తాయని చెప్పి ఆలోచనతోటి ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు మనకు కరోనా వచ్చినప్పుడు మనందరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేయడం జరిగింది. శ్రీరాముని అత్యంతలపై అయోధ్య రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కనుక ఇదే పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు హిందూగాళ్ళు బంధుగాళ్ళు అన్న కారణంగా హిందూ బంధువులందరూ కూడా తగిన బుద్ధిని చూపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా హిందూ సమాజంతో గెలుపుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం, యావత్ హిందూ సమాజం అంతా ఒక్కటైన పక్షాన నీ యొక్క సీఎం పదవి కేవలం 2 నెలల్లో ఊడిపోతుందని చెప్తా ఉన్నాం. భారత్ మాతాకి హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, హిందూ వ్యతిరేక రేవంత్ రెడ్డి, రామునిపై అనుచిత వ్యాఖ్య చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, భారత్ మాతాకి. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని అతనికి సద్బుద్ధి ప్రసాదించాలని ఈరోజు అయోధ్య రాముడిని ప్రార్థన చేయడం జరిగింది. ఇక్కడ మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు ఓన్లీ ముస్లింలకు క్రిస్టియన్స్కే మాత్రమే ఈ సీఎమా, లేకుంటే హిందువులకు కూడా సీఎమా? ఒకవేళ మీరు హిందూ వ్యతిరేకి కాకుండా ఉంటే, హిందూ ఓట్లతో మీరు గెలిచి లేకుంటే ఈరోజు బేషరతుగా రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, హిందువులందరికీ హిందూ సమాజానికి ఈరోజు మీరు క్షమాపణ ఖచ్చితంగా చెప్పి తీరాలి. మీరు ఒకవేళ క్షమాపణ చెప్పని ఎడల భారతదేశం మొత్తంలో మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని చెప్పేసి ఈరోజు సద్బుద్ధి ఏ రకంగా అయితే కావాలని ప్రార్థన చేశామో మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని కూడా మేము అందరం ఈరోజు పూజలకు కూర్చుంటాం. అంతేకాదు రేవంత్ రెడ్డి, ఈరోజు హిందువులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినావు, అదేవిధంగా ముస్లింలపై కానీ క్రిస్టియన్లపై కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి నువ్వు బ్రతి బట్ట కరగడవని ఈరోజు ప్రశ్నిస్తున్నా. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈరోజు ఇక్కడే కాదు రాముడితో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. మీరు మీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాలగర్భంలో కలిసిపోతారని సందర్భంగా హెచ్చరిస్తున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు ఈ దేశంలో మోడీ గారు ఎంత అవసరం అంటే ప్రతి కుటుంబంకి అవసరం. ఇది మన పిల్లలను అడిగితే, చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళే చెప్తారు మీరు అడుగుండ్రి నిజమా కాదని. అంత అవసరమైన వ్యక్తికి ఇలా మన ఊరు వన్ సైడ్ వేయాలా, దానివల్ల మీ ఊరికి కావలసిన ఏదైతే ఇప్పుడు ఎంపీగా అయిన ఉన్నాడు రాకేష్ రెడ్డి ఉన్నాడు, మీకు ఏ నిధులైనా మీకు ఏ అపాధ వచ్చినా మీ ఇంట్లల్లో మీకు కష్టాలు వచ్చినా మీకు ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయినా దాని అందరి కూడా మేమున్నాం, మా కార్యకర్తలు ఉన్నారు, మా కార్యకర్తల్ని శ్రీహరి కావచ్చు, ముత్తన కావచ్చు, మీ వెంకట మిగతా పెద్దలు అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొన్న ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో మీ గ్రామంలో బయటి రాకేష్ అన్న గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అరవింద్ అన్నని అదే విధంగా గెలిపించినట్టయితే సెంటర్లో మోడీ ఖచ్చితంగా ఉంటాడు, మనకు వచ్చే నిధులు కంపల్సరీ ఇస్తాను, గెలిస్తేనే మనకు వస్తాయి, లేకపోతే మనకు వచ్చే నిధులు రావు. ఈరోజు ఇప్పుడు ఇవాళ 100 రూపాయలు 300 రూపాయలు పెంచేది, ఎలక్షన్ తర్వాత మీ అందరికీ ఆ విజయాలు ఇచ్చేస్తాం. ప్రతి ఒక్కరూ మేమే చేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పు, ఇచ్చేదంతా సెంటర్ నుంచి వస్తున్నది. కేసీఆర్ ఎన్నడూ కూడా ఏమైనా సరే ఖర్చు ఎంత అయినా సరే అని చెప్పి మరి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఇలా ఒకప్పుడు మన దేశంలో ఏదన్నా
బీమార్లు వస్తే మరి ప్రపంచ దేశాల్లో వేరే దేశాలలో చేజాపుతుంటే మాకు కాదు కొర్రి, మా భారతదేశంలో మాకు బీమార్లు వచ్చినాయి, మీరు ఏదైనా మాకు దానికి మంది ఏంటని మనం బతిమిలాడుతుంది. ఇవాళ మన 120 కోట్ల మందికి ఇచ్చుడే కాదు, మన ప్రపంచ దేశాల మనం ఇచ్చినాం అటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఈ పరిపాలించేటప్పుడు కేంద్రంలో ఈ గల్లీలలో ఓడన్న ఉండదు, కానీ కేంద్రం మాత్రం మోడీ ఉండాలా. మోడీ ఉంటే ఆయనకు భార్య పిల్లలు లేరు, ఈ దేశ పిల్లలే ఆయన పిల్లలుగా భావించే వ్యక్తి. ఆయన ఎన్ని రోజులుండి ఈ దేశాన్ని పరిపాలిస్తాడో మరి మన దేశ ప్రజలకు, మన పిల్లలకు, మన రాబోయే తరాలకు మరి ఒక ముందు చూపుగా మన భవిష్యత్ కొరకు పనిచేస్తూ ఉన్నాడు. దయచేసి మనమందరం కూడా ఆలోచించాలా. ఇలా అరవింద్ గారు కూడా అదేవిధంగా, ఆయన అరవింద్ గారు అందరికి కనబడకపోతే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన 7 నెలలు ఢిల్లీలోనే ఉండాలి పడుతుంది. ఆయన ఈయన ఒక ఈయన సంపాదించుకున్న డబ్బులలోకి వెళ్ళి వీళ్ళు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏమైనా గుండె ఏమైనా సరే ఖర్చు ఎంత అయినా సరే అని చెప్పి మరి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఇలా ఒకప్పుడు మన దేశంలో ఏదన్నా బీమార్లు వస్తే మరి ప్రపంచ దేశంలో వేరే దేశాలలో చేజాపుతుంటే మాకు కాదు కొర్రి, మా భారతదేశంలో మాకు బీమార్లు వచ్చినాయి, మీరు ఏదైనా మాకు దానికి మంది ఏంటని మనం బతిమిలాడుతుంది. ఇవాళ మన 120 కోట్ల మందికి ఇచ్చుడే కాదు, మన ప్రపంచ దేశాల మనం ఇచ్చినాం అటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఈ పరిపాలించేటప్పుడు కేంద్రంలో ఈ గల్లీలలో ఓడన్న ఉండదు, కానీ కేంద్రం మాత్రం మోడీ ఉండాలా. మోడీ ఉంటే ఆయనకు భార్య పిల్లలు లేరు, ఈ దేశ పిల్లలే ఆయన పిల్లలుగా భావించే వ్యక్తి. ఆయన ఎన్ని రోజులుండి ఈ దేశాన్ని పరిపాలిస్తాడో మరి మన దేశ ప్రజలకు, మన పిల్లలకు, మన రాబోయే తరాలకు మరి ఒక ముందు చూపుగా మన భవిష్యత్ కొరకు పనిచేస్తూ ఉన్నాడు. దయచేసి మనమందరం కూడా ఆలోచించాలా. ఇలా అరవింద్ గారు కూడా అదేవిధంగా, ఆయన అరవింద్ గారు అందరికి కనబడకపోతే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన 7 నెలలు ఢిల్లీలోనే ఉండాలి పడుతుంది. ఆయన ఈయన ఒక ఈయన సంపాదించుకున్న డబ్బులలోకి వెళ్ళి వీళ్ళు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏమైనా గుండె ఇసపల్లి ఉపాధి హామీ లో పనిచేస్తున్న మీ అందరు, మా తల్లులు కానీ, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా మామ ఉన్నాడు, మిగతా పెద్దలు అందరు కూడా, అన్నదమ్ముళ్ళు అంటారు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాతో పాటు కేసీ ముత్తన మాజీ కౌన్సిలర్ కలవటగంగారు కానీ, ముత్తన కానీ, శ్రీహర్ కానీ, మిగతా వెంకటేష్, మిగతా యువకులు, మా కార్యకర్తలు అందరు కూడా మిమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. మా రావడం ఉద్దేశం ఏంటంటే, మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మరి కొత్తగా వచ్చిన రాకేష్ రెడ్డిని మీరు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది, ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు ఈ జరగబోయే ఎలక్షన్లో ఇది అందరు మనందరికి అవసరమైన ఎలక్షన్ ఇది. ఎందుకంటే కేంద్రంలో భారతదేశంలో కేంద్రంలో మరి పరిపాలించే వ్యక్తి మరి గట్టోడైతే మన దేశం, ఎందుకంటే మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ గట్టోడని ఎందుకంటున్నానంటే పక్కకుండా మన దుష్మన్ దేశాలు ఉంటాయి, ఆ దేశాల నుంచి మనకు